దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అంతా సద్దుమణిగింది అనుకున్న సమయంలో మహమ్మారి విజృంభిస్తోంది. మహారాష్ట్రలోని రెండు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా కట్టడితో పాటు వ్యాక్సినేషన్ పై చర్చించే అవకాశం కనిపిస్తోంది. దేశం మళ్లీ కరోనా గుప్పెట్లోకి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఒక్కసారిగా పెరుగుతున్న కేసులు ఆందోళన పెంచుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు తెలంగాణ తదితర రాష్ట్రాల్లో మరీ ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులు పెరగడానికి గల కారణాలు, వాటిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ చర్చించనున్నారు. ఇవాళ సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని పీఎంఓ వర్గాలు స్పష్టం చేశాయి. భారత్లో కొత్తగా 26,291 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 85 రోజుల్లో ఇదే అత్యధికం. దీంతో దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య సుమారు 1.14 కోట్లకు చేరింది. అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఇక్కడ కొత్తగా 16,620 కేసులు నమోదు కాగా, కేరళలో 1,792 కేసులు వచ్చాయి. ఇక పంజాబ్లో 1,492 కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మోడీ కరోనా టీకా పంపిణీపై చర్చించే అవకాశముంది. జనవరి 16 ప్రారంభమైన వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. సుమారు 3,15,00,000 మందికి పైగా కోవిడ్ టీకా పంపిణీ చేశారు. టీకా పంపిణీని వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలని మోదీ సూచించనున్నారు.